హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్. మీ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ వచ్చే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్తున్నాను ఫ్రెండ్స్. వాట్సాప్లో మనం స్టేటస్ డౌన్లోడ్ చేయాలంటే స్టేటస్ డౌన్లోడ్ యాప్స్ అనేవి చాలా ఉంటాయి. అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న సెట్టింగ్స్ మారితే మనకి ఎంఎక్స్ ప్లేలోకి వాట్సాప్ స్టేటస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అదేంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ లిస్ట్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఏదో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే షో హిడెన్ ఫోల్డర్స్, దీని మీద ఇక్కడ క్లిక్ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ టిక్ ఉండదు, దాని మీద టిక్ చేయండి. ఇక్కడ టిక్ చేయగానే ఇక్కడ రిఫ్రెష్ టు మీడియా లోడ్ ఫైల్స్ అని వచ్చింది. ఇక్కడ మనం మీడియా అనేది ఎలా రిఫ్రెష్ చేస్తే మనకి ఫైల్స్ అనేవి లోడ్ అవుతాయి అన్నమాట. ఈ రిఫ్రెష్ చేయడానికి ఒక 1 మినిట్ పడుతుంది. నేను ఆల్రెడీ రిఫ్రెష్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టేటస్ అనేవి వచ్చేసింది నాకు. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టేటస్. ఓకే, ఇక్కడ స్టేటస్ అనేది నాకు మొత్తం వాట్సాప్లో ఉన్న ప్రతి స్టేటస్ వచ్చిందనమాట. ఇక్కడ చూపిస్తే చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నా స్టేటస్లో ఉన్న ప్రతిది ఇక్కడికి వచ్చిందనమాట ఎంఎక్స్ ప్లేలోకి. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ 24 అవర్స్ దాటితే మనకి ఈ ఫైల్స్ అనేవి మిస్ అయిపోతాయి అన్నమాట. ఇది ఏం చేస్తారంటే మీరు వేరే ఫోల్డర్లోకి మార్చేసుకోండి. ఓకేనా, ఈ స్టేటస్ అని వచ్చిన దానికి వేరే ఫోల్డర్లోకి మార్చేసుకోండి. ఓకేనా, అలా చేస్తే కనుక మీకు స్టేటస్లని సేఫ్గా ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అలా మన ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. ఓకేనా, ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.